వచ్చేది. ఎవరు? నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో చర్చిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. చలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మధ్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ
మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజల కోసమే బ్రతికే వంశం ఐదు ఎకరాల లోపల రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని మేము చెప్తా ఉన్నాం సార్. రైతు భరోసా కల్పిస్తున్నాము. డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా ఇచ్చేట్టుగా ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. జగన్ కావాలి జగన్.
జగన్, కావాలి జగన్, మన జగన్. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే, విధి కూడా తలవంచే సంకల్పం నీదే. ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే, జనము గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే. కదిలేని కణమే, కనులే కత్తి పనులే, మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎనుపై దూకు పిడుగే సాటేది ఆని కరుడే, ఎనురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపతి, చూపులే నిప్పులై నిసిలే చీచే తెగుబడి. అధిపతి అధిపతి వెలుగులు పురిసే నవ్వుల సొరవది, వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది. పనులలో వెలుగు వేగం అతడే, వేగం ఓడే పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రం అతడే, గెలుపే పిలిచే వీరుడతడే. నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాదారి అతడే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులై నిసిలే చీచే తెగుబడి. నా కుమారుడు జగన్మోహన్ ఈ ప్రాంతం యొక్క సర్వతోమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అమ్మాయిగా తమ్ముడిగా అమ్మాయిగా నిలబడి ఉంటాడు, ఆశీర్వదించండి. మీ అందరి ఆలోచన ఉంచండి. రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా, రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన, 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 జగన్మోహన. శంఖారావము తనయుడు సమరపు బాణము, జనమే బలమై కదిలెడియోడే. రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము, ధైర్యము శ్వాసై కదిలేనే. ఇది తలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా, రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమ్మురా. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసిలే చీచే తెగుబడి. కష్టమెదురు వస్తే తాను ఆగడు, అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు, ప్రతి ఇంటి గడప ఆశ తీర్చే ప్రేమ సంద్రమతడు. నాటి నుండి నేటి వరకు గాథలు మార్చినాడు జనం నురుకి ఆతలు, పురమి కూడా పరవశించ సాగిన పాదయాత్ర అతడు. అడుగులో ఆశయాల కనులే, జయకేతనాల అనిలవతడే, కలలను తీర్చబోదే వ్రతమే, యువతకు భవిత పేరు అతడే. అధిపతి అధిపతి కావాలి జగన్.
గడప గడప ఉన్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే, యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే, ఎక్కడ చూసినా రాజన్న తోడిన రాజ్యపు జెండా ఎగరాలంటే వచ్చేది. ఎవరు?
రాజన్నాశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పిలుపుకొచ్చుకున్నాడు. యువరక్తపు నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం. మాట ఇస్తే తప్పని నైజం, మడిమని పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. చెప్పండి నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో కర్తిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి, పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికలు అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మధ్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మధ్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజల కోసమే బ్రతికే వంశం వారి కుటుంబం ఐదు ఎకరాల లోపల రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్ రైతు భరోసా కల్పిస్తున్నాము, డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా ఇచ్చేట్టుగా ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. Let's go.
రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రాజశేఖరుడు లేడను బాధలో తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా పిడుగు వంటియా మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను చెందుకు పారుతున్నా నీతి కాల్వలు రాజశేఖరుని మనసుంది ఆకు
ఆకు పచ్చని పైరు మళ్ళలు ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్ బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తల పండిన గుండె గుండెలు మనని తాచేయుతుంది. చూడగలిగితే వాడవాడలు, వెళ్ళగలిగితే పల్లె పల్లెలు, పూల మూలలు, గుడిసె గుడిసెలు, నీలో నాలో మనందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో చర్చిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికలు అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మధ్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మధ్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజల కోసమే బ్రతికే వంశం ఐదు ఎకరాల లోపల రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా. సార్ రైతు భరోసా కల్పిస్తున్నాము. డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా ఇచ్చేట్టుగా ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై నాయకత్వం
ఇంచుమించుగా 11 గంటలు అవుతుందమ్మా. మన ఉమ్మడి జిల్లా, ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు 3 జిల్లాలు, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా. సుమారు 11 గంటలకి కోనసీమ జిల్లాలో అడుగు పెడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇంకా
మంచి పథకాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని మనమందరం కూడా మరింత ముందుకే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అండదండలు, తోడ్పాటు, సహకారము, ప్రోత్సాహము ఎప్పటి మాదిరిగానే మన సోదరుడికి అందించి తన మంత్రి పదవులు మంచిగా పేరు తెచ్చుకునే విధంగా మళ్ళీ 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 శాసనాభులుగా వెళ్ళి మళ్ళీ మంత్రిగా వచ్చే విధంగా మీ అందరి తోడ్పాటు ఎప్పుడు ఉండాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటూ నా కిళ్ళంతా కూడా అంత చక్కగా ఏర్పాట్లు చేసి మా కార్యకర్తలు, సోదరులు, మున్సిపల్ చైర్మన్ గారు అయితే, కౌన్సిలర్లు అయితే, పెద్దలు, మా అక్క కాకినాడ ఎంపి అంగా గీతా విశ్వనాథ్ గారికి, మరొక పెద్దలు కొన్ని మండల కన్వీనర్ ఎల్పిటిసి అనేటువంటి బోతల రమణ గారికి, కొన్ని పట్టణ చైర్మన్ అండి సుధాపాది గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం, ముఖ్య కారణం పురి నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీ దీవెనలతో పాటు జగన్ అన్న ఆశస్సులు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి కాడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నా స్నేహితులు, నా సోదరులు, నా అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే జగనన్నలా ఉండాలి. జగనన్న 25 మంది టీంలో నన్ను జాయిన్ చేసుకోవడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. జగనన్న పేద ప్రజల గురించి ఆలోచించే తాపత్రయం, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే తాపత్రయం, అన్నీ దగ్గర నుంచి చూసే అదృష్టం మా అక్కకి నాకు కలిగించిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చాలా మాట్లాడాలి కానీ వచ్చిన రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకటైతే చెప్తున్నాను. 3 సంవత్సరాలు అయింది, ఏం చేశారు అంటున్నా. 3 సంవత్సరాల ముందు నియోజకవర్గంలో తాగడానికి ఇంటి లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సుమారు 100 ట్యాంకులు కట్టించాం. చేసుకుంటే వెళ్తాం, ముందు మంచినీళ్ళు పెట్టి తర్వాత పోవు పెట్టి అన్ని పెట్టి ముందు ఒకటి చేసుకుంటే వెళ్తాం తప్పకుండా. ఇన్నాళ్ళు ఒక కళ్ళు లేనివాడి చేతిలో ట్రాచ్ లేని పెట్టిన చంద్రబాబు నాయుడు, ఒక కళ్ళు లేనివాడి చేతిలో మంత్రి పదవి పెడితే తొలి నియోజకవర్గం అస్త కనీసం మంచినీళ్ళు కూడా దోచుకోకుండా తయారైపోయింది. కనీసం మంచినీళ్ళు కూడా దోచుకోకుండా తయారైపోయింది. ఒకటే ఒకటి డెవలప్ చేసుకుంటే తప్పకుండా ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మార్క్ ఏంటన్నది జగనన్న పరిపాలన ఏంటన్నది జగనన్న సహకారంతో, మన ఎంపీ గారి సహకారంతో ఖచ్చితంగా చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆకాశం మీ అందరికి మరొకసారి 2 చేతులు జోడించి నేను ఎంత చెప్పినా మీరు రుణం తీర్చుకోలేను, నా కార్యకర్తలు, నా నాయకులు, తొలి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేను. ఖచ్చితంగా నాకు